ఇక్కడే సాలూరు నియోజకవర్గంలో ప్రజలు 33 కోట్లతో ఆనాడు దివంగత నేత పీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మెగా వాటర్ స్కీమ్ నిర్మించాడన్న పెదగడ్డ రిజర్వాయర్ నుంచి 97 గ్రామాలకు సాగునీరు అందించే గొప్ప కార్యక్రమాన్ని గొప్ప స్కీమ్ను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు అప్పట్లోనే ప్రారంభించాడట. కానీ ఇవాళ అదే స్కీమును కనీసం సరిగ్గా నడపలేని పరిస్థితుల్లో 97 గ్రామాలకు నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కేవలం 30 గ్రామాలకు మాత్రమే నీళ్ళు అందిస్తూ ఉన్నారన్న ఈ పాలకులు అని చెప్తా ఉంటే, అప్పట్లో దివంగత నేత కట్టిన వాటర్ స్కీమును కూడా సరిగ్గా నడపలేని అన్యాయమైన పరిస్థితి ఇవాళ ఈ పాలనలో చూస్తూ ఉన్నాం. ఇదే సాలూరు మండలంలో 21 గ్రామాలకు వెంగళరాయసాగర్ నుంచి అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారు తాగునీటి సదుపాయం కల్పిస్తే ఇవాళ ఆ స్కీమును కూడా నడపలేని అన్యాయమైన పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళంతా నాశనం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వని అన్యాయమైన పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఇక్కడే ఇదే సాలూరు పట్టణంలో ఊరు మధ్యలో నుంచి జాతీయ రహదారి NH 26 National Highway 26 ఊరు మధ్యలో నుంచి పోతుంది. ఒడిశా ఛత్తీస్గఢ్లకు వాహనాలు ఇలానే వెళ్తాయి. లారీ ట్రాఫిక్లు ఎక్కువ, కాలుష్యం సమస్య ఎక్కువ. అయినా 4.5 సంవత్సరాలు అయిపోయింది. 4.5 సంవత్సరాల కాలం అయిపోయినా కూడా ఇక్కడే ఇదే సాలూరుకు బైపాస్ వేయాలన్న జ్ఞానం కూడా లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది.